ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం యెహెజ్కేల్ గ్రంథం 48వ అధ్యాయానికి వచ్చాము. ఈ గ్రంథంలో ఇది చిట్ట చివరి అధ్యాయం. ఈ అధ్యాయమంతా ఇశ్రాయేలు భూమి గోత్రాల వారీగా భూములు ఎవరెవరికి చెంది ఉన్నది చెప్పబడింది. ఈ అధ్యాయంలో 35 వచనాలున్నాయి. గోత్రాల పేర్లున్నాయి. దానీయులకు ఒక భాగం, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోయే మార్గము వరకు, హెత్తులోనుకు పోయే సరిహద్దు వరకు, హసరేనాను అనే దమస్కు సరిహద్దు వరకు, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించే భూమి. ఈ వివరాలన్నీ వాగ్దత్త భూమిలో ఆయా గోత్రాల సరిహద్దులు. సొలొమోను రాజ్యం ఈజిప్టు నది నుండి హమాతు వరకు వ్యాపించి ఉంది. గోత్రాలకు కేటాయించబడిన భూభాగాలు, ఆ తరువాత యాజకులకు లేవీయులకు ఇవ్వబడిన భూమి, ఆ తరువాత అధిపతికి ఇవ్వబడిన భూమి వివరాలు చెప్పబడ్డాయి. 30 నుండి 35 వచనం వరకు రాజ్యయుగంలో యెరూషలేము రూపురేఖలు వర్ణించబడ్డాయి. 1000 ఏండ్ల పాలనలోని యెరూషలేమును యెహెజ్కేలు వర్ణిస్తే, ప్రకటన గ్రంథంలో యోహాను పరమ యెరూషలేమును వర్ణించాడు. దేవుని రాజ్యం శాశ్వతమైనది, భౌతిక రాజ్యం నిత్యరాజ్యంలో లీనమైపోతుంది. 35 వచనం, పరమ యెరూషలేముకు యెహోవా షామా అని పేరు. దానికి అర్థం యెహోవా ఉన్న స్థలం. ఈ అధ్యాయంలో గోత్రాల పేర్లు, ఎన్నెన్నో స్థలాల పేర్లు ఉన్నాయి. హమాతు హెత్లోను, హసరేనాను, దానీయులు, ఆషేరీయులు, నఫ్తాలీయులు, మనషేయులు, ఎఫ్రాయిమీయులు, రూబేనీయులు, యూదావారు, యూదావారి సరిహద్దును ఆనుకొని ప్రతిష్ఠిత భూమి, దాని మధ్యన పరిశుద్ధ స్థలం. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులదే, అది యెహోవా పరిశుద్ధ స్థలం. ఈ యాజకులు సాదోకు సంతతివారు, నాకు ప్రతిష్ఠించబడిన వారు, నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడతారు అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. వారెంతో విశ్వసనీయులు. శ్రోతలు, మీకు జ్ఞాపకముందా? తన సోదరి ఓర్పా అత్త అయిన నయోమిని విడిచిపోయింది గాని రూతు అలా వెళ్ళిపోలేదు. ఈ రోజున దేవునికి అట్టి నమ్మకస్తులు కావాలి. అంతము వరకు సహించిన వారే రక్షించబడినవారు. లేవీయులకు ప్రత్యేకంగా ఏర్పరచిన చోటు అతి పరిశుద్ధముగా ఎంచబడుతుంది. 12 వచనం, శ్రోతలు, దైవసేవకుల ఇండ్లు కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధమైనవే. పరిశుద్ధమైనవి పరిశుద్ధుల కోసమే, పరిశుద్ధులు పరిశుద్ధుడైన తమ దేవుని కోసమే అని మనమెన్నడూ మరువరాదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైన వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలమును ఇతరులను అనుభవింపనీయకూడదు. శ్రోతలు గమనించండి, దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడిన వస్తువులను వేరే పనికి వాడకూడదు, కిరాయికి ఇయ్యకూడదు. దైవసేవకులు కూడా తమ సేవలను డబ్బుకు అమ్ముకోకూడదు. దేవుని ఇంటిని వ్యాపార పుట్టిల్లుగా, దొంగల గుహగా మార్చకూడదు. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తోందని ప్రభువే అన్నాడు కదా. 18 వచనం, ఏ గోత్రపు వారైనా పట్టణములో కష్టము చేసి జీవించేవారు దానిని సాగుబడి చేస్తారు. అధిపతికి ప్రత్యేక స్థలం కేటాయించబడుతుంది. బెన్యామీనీయులకు, షిమ్యోనీయులకు, ఇశ్శాఖారీయులకు, జబూలీనీయులకు, గాదీయులకు ప్రత్యేక భూములు కేటాయించబడినవి. తామారు, మెరీబా ప్రాంతాలు గాదీయులకు వచ్చాయి. చీట్లు వేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగించబడిన దేశం ఇదే. వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. 30 వచనం, పట్టణస్థాన వైశాల్యం కూడా వివరంగా చెప్పబడింది. ఇశ్రాయేలీయుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఉత్తరాన 3 గుమ్మాలు, రూబేను, యూదా, లేవీ గుమ్మాలు.
తూర్పుగుమ్మాలు యోసేపు బెన్యామీను దాను. దక్షిణాన షిమ్యోను ఇష్యాఖారు జబూలును గుమ్మాలు. పడమటి గుమ్మాలు గాదు ఆషేరు నఫ్తాలి. యహోవా ఉండే స్థలమని దానికి పేరు. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, ఈ 48వ అధ్యాయం ఈ గ్రంథంలో చిట్ట చివరిది. అందుకే ఇది ఎంతో గొప్ప అధ్యాయం. యహెజ్కేలు గ్రంథ అధ్యయనం ఇంతటితో ముగిసింది. ఇప్పుడు మనం ఈ గ్రంథమంతా ఒక్కసారి పునర్విమర్శ చేసుకుందాము. యహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ప్రభువైన యహోవా ఇలాగు సెలవిచ్చాడు, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచాను, దాని చుట్టూ రాజ్యాలున్నాయి. శ్రోతలు గమనించండి, యెరూషలేము భూగోళానికి నడిబొడ్డు. లోకరాజ్యాలన్నిటికీ కేంద్రస్థానంలో యెరూషలేము నగరం ఉంది. దేవుని దృష్టిలో భూగోళపు కొలతలు అంత ముఖ్యం కాదు. అయితే దేవుని ప్రేమయందు భూగోళమంతా ఇమిడి ఉంది. విశేషించి దేవుని ప్రేమకు కేంద్రం యెరూషలేము. దేవుడు ప్రేమికుడు. యెరూషలేము తన సృష్టి అయిన ఈ లోకానికి కేంద్రాకర్షణ అంటున్నాడు ప్రేమించే ప్రభువు. యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, దేవుడు అంటున్నాడు, నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతుకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తామనుసరించిన హేయకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహ్యించుకుంటూ నేను యహోవానై ఉన్నానని తెలుసుకుంటారు. ఆ దేశంలో అన్యాయం పరపీడన ఎక్కువగా ఉన్నాయి. గాని యెహెజ్కేలు తన సందేశాన్ని రాజకీయం చేయలేదు. దేవునికి ఆయన ప్రజలకు ఉండాల్సిన భక్తి ప్రేమ సంబంధాలను పురస్కరించుకొని ప్రబోధాలు చేశాడు, ప్రవచనాలు పలికాడు. సజీవ దేవుణ్ణి విడిచి వీరు విగ్రహాలను పూజిస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథమంతటిలో విగ్రహం అనే మాట 38 సార్లు వస్తుంది. పాత నిబంధనలోని ఇతర గ్రంథాలలో విగ్రహం ప్రసక్తి 9 సార్లే వచ్చింది. విగ్రహం అనే మాటకు హీబ్రూ భాషలో రోత రొచ్చు అని నానార్థాలున్నాయి. విగ్రహం దేవునికి రోషకారణం. దేవునికి మానవునికి మధ్య అడ్డం వచ్చేది ఏదైనా అది విగ్రహమే. విగ్రహాలను విడిచి సజీవుడు సత్యవంతుడు అయిన దేవుని వైపు తిరిగిన వారే ధన్యులు, తిరగని వారే అన్యులు. యెహెజ్కేలు 9వ అధ్యాయం 4వ వచనం, యెహోవా అన్నాడు, యెరూషలేము అనే ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులుడుతూ ప్రలాపిస్తున్న వారి లలాటములపై గుర్తువెయ్యి. శ్రోతలు, ఇది రక్షణ గుర్తు. అవిశనార బట్టలు ధరించిన వ్యక్తి రక్షించబడేవారి నుదుటిపై గుర్తించాడు. ఆ గుర్తేమిటి? అది తౌ అనే అక్షరం. హీబ్రూ భాషలో అది చివరి అక్షరం. ఈ అక్షరం ఎక్స్ అనే అక్షరంలాగా సిలువ గుర్తును పోలి ఉంటుంది. హీబ్రూ మొదటి అక్షరం ఆలెఫ్, చివరి అక్షరం తౌ. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు 12వ అధ్యాయం 12వ వచనం, వారిలో ప్రధానుడైన వాడు రాత్రియందు సామగ్రిని భుజము మీద పెట్టుకుని తానే మోసుకొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చుకోవాలని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోతాడు. యెరూషలేము నాయకుడు అధినేత గోడ కన్నములోనుంచి దూరి పారిపోతాడనే ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది. సిద్కియా గోడ కన్నంకుండా పారిపోయిన వైనం 39వ అధ్యాయం 4 నుండి 7వ వచనం వరకు రాయబడి ఉంది. యెహెజ్కేలు 13వ అధ్యాయం 10వ వచనం, సమాధానమేమీ లేకపోయినా వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుతున్నారు. నా జనులు మట్టిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూస్తారు. మట్టిగోడ మీద గచ్చుపూత, పైమెరుగులు దిద్దుతారు. పైకి గచ్చుగోడే అయితే అది లోపల మట్టిగోడ. అబద్ధ ప్రవక్తలు అందరినీ సంతోషపెట్టాలని మంచి భవిష్యత్తు మీకుంది అని చెప్పారు, కాని అది అబద్ధం. సమస్యలను అలానే ఉంచి
పైపైన సున్నం కొడుతున్నారు. పైకి పటారం, లోపల లోటారం. ఆ గోడ త్వరలోనే కూలిపోవటం ఖాయం. నిజమైన ప్రవక్తలు సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారు. అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురమే మేలు. అబద్ధ బోధకులు, దొంగబోధకులు తాము చెప్పేవి అబద్ధాలు. పైగా ఇవి దేవుని మాటలు అంటూ ప్రజలను మభ్యపెడతారు, మోసగిస్తారు. అయితే యెహెజ్కేలు మానవాతీతమైన దైవశక్తిని బట్టి మాట్లాడగలిగాడు. పలికింది యెహెజ్కేలే అయినా పలికించినవాడు యెహోవా. అదే ఈ ప్రవక్త యొక్క విజయ రహస్యం. యెహెజ్కేలు గ్రంథం 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి, అది దీనులకు దరిద్రులకు సహాయము చేయలేదు. సొదొమ గొమొర్రాలను దేవుడు ఎందుకు నాశనం చేశాడు? ఆదికాండం 19 ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది. లైంగిక అవాచ్య క్రియలు, అపసవ్య లైంగిక సంబంధాలు, దౌర్జన్యము పెచ్చుమీరినందుచేత సొదొమ గొమొర్రాలు నాశనమైపోయాయి. పైగా సుఖభోగ లాలసత్వము, పరోపకారము లేకపోగా పరులను వేధించడం, ఈ కారణాల చేత సొదొమ గొమొర్రా జంట నగరాలు దేవుని కోపాగ్నిలో దగ్ధమైపోయాయి. స్వజాతి సంపర్కం, మూక ఉమ్మడి అత్యాచారం మొదలైన నేరాలకు ఆ పట్టణాలకు శిక్ష విధించబడింది. యెహెజ్కేలు 18:2 తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిశాయని మీరు చెబుతూ వచ్చారే, ఇశ్రాయేలీయుల దేశమును గుర్చి ఈ సామెతే మీరెందుకు పలుకుతారు? తల్లిదండ్రుల పాప ఫలితం పిల్లల మీదికి వస్తుందని సామెతే. యిర్మీయా కూడా అచ్చం ఇదే సామెతను ఉదహరించాడు. 31:29 అయితే యిర్మీయా ఇది చెప్పిన సందర్భం ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిశాయనే మాట వాడరు. ఎవడు ద్రాక్షకాయలు తింటే వాని పండ్లే పులుస్తాయి. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందుతాడు. గమనించండి, యెహెజ్కేలు బబులోనులో సేవ చేశాడు, యిర్మీయా యెరూషలేములోనే పరిచర్య చేశాడు. ఇద్దరూ సమకాలికులేగాని ఒకరిని గురించిన ప్రస్తావన మరొకరు చేసినట్లే కనిపించదు. ఈ ఇద్దరి మాటల్లో పలుచోట్ల ఏకీభావం తేటగా ధ్వనిస్తోంది. యెహెజ్కేలు 18:25 యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెబుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించండి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. ఈ మాట వీరెందుకన్నారు? అదొక నిరాశావాదం, ప్రారబ్ధ సిద్ధాంతం. అది నిట్టూర్పు భాష, నిస్పృహ ఘోష. రోజులు బాగా లేవు, ఇది నా రాత గీత అంటూ కొందరు బెంబేలు పడిపోతూ చివరికి దేవుని మీద నిష్ఠురాలు పలుకుతారు. తమ పాపాలకు ఇది దేవుడు విధించిన శిక్ష అని వారు గుర్తించలేకపోతున్నారు. జరగాల్సిందేదో జరుగుతుందిలే అంటూ నిర్లిప్తంగా చేతులు వెల్లికల వేశారు. ఈ వెర్రి వేదాంతాన్ని దేవుడు నిష్కర్షగా ఖండించాడు. పాపాలను విసర్జించి తన వైపునకు మరలితే క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. యెహెజ్కేలు 29:7 ఈజిప్టును నమ్మకూడదు అంటూ దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారు నిన్ను చేతపట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకున్నావు. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవటానికి కారణమయ్యావు. శ్రోతలు గుర్తించారా? బబులోను, అష్షూరు తమను ముట్టడించినప్పుడు ఇశ్రాయేలు సహాయం కోసం ఈజిప్టును ఆశ్రయించారు. ప్రతిసారీ ఈజిప్టు వారి వల్ల ఇశ్రాయేలుకు ఆశాభంగమే కలిగింది. యెరూషలేము పూర్తిగా నాశనమయ్యే వరకు ఇశ్రాయేలు ఈజిప్టు వారు వస్తారని, తమకు సాయపడతారని ఎంతగానో ఆశించారు. ఈజిప్టు ఇశ్రాయేలుకు పూర్తి సహకారం ఎన్నడూ ఇచ్చి ఉండలేదు. యెహెజ్కేలు గ్రంథం 32:21 వారు దిగిపోయారే, సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడే పడి ఉన్నారే అంటారు. పాతాళములో ఉన్న పరాక్రమశాలులలో
బలాఢ్యులు దానిని గూర్చి దాని సహాయకులను గూర్చి అంటారు. శ్రోతలు, మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచించండి. పాత నిబంధనలో కొన్ని చోట్ల నిత్యజీవ దర్శనం చూపబడిన సందర్భాలున్నాయి, అయితే కొత్త నిబంధనలో ఉన్నంత తేటగా కనిపించదు. సమాధి అనగా మృతుల స్థలం, దీనికే షియోల్ అని పేరు. దేవుని ఎరుగని అన్యప్రజల మరణానంతర జీవితం మహాఘోరం. షియోల్ చీకటి స్థలం, మరణాంధకారపు లోయ. సజీవులు సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు, షియోల్లో దేవునికి స్తుతి కలగదు. యేసు పునరుత్థానమును బట్టి మనకు మరణ భయం తొలగిపోయింది. యషయాగ్రంథం 26:19 దేవా, మృతులైన నీవారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములవుతాయి. ఇది పునరుత్థాన నిరీక్షణ. అయితే మనకిప్పుడు యేసే పునరుత్థానము జీవము అయి ఉన్నాడు. యేసునందు విశ్వాసముంచినవారు చనిపోయినా బ్రతుకుతారు, బ్రతికి ఆయన యందు విశ్వాసముంచినవాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు 36:27 నూతన హృదయము మీకిస్తాను, నూతన స్వభావము మీకు కలుగచేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిస్తాను. నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించేవారినిగాను, నా విధులను గైకునేవారినిగాను మిమ్ములను చేస్తాను. యిర్మీయాలాగే యెహెజ్కేలు గొప్ప ఉజ్జీవ ప్రవక్త. పశ్చాత్తాపం అంటే అంతరంగంలో మార్పు. వారికి దేవుని ఆత్మ నింపుదల నడుపుదల కావాలి. దేవుని ఆత్మే వారి హృదయాలకు శస్త్రచికిత్స చేస్తాడు. వారికి నూతన హృదయం నూతనాత్మ కావాలి. ఈ గొప్ప అనుభూతి పెంతెకొస్తునాడు యేసు శిష్యులలో మొదలైంది. అపొస్తలుల కార్యములు 2:16 పరిశుద్ధాత్మ ఉజ్జీవానికి మనం వారసులం. దేవునికి స్తోత్రం. అంత్యదినాలలో దేవుడు మనుష్యులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. మన కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. యువకులకు దర్శనాలు కలుగుతాయి. మన వృద్ధులు కలలు కంటారు. ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహాదినానికి ముందు ఇది జరుగుతుంది. యెహెజ్కేలు 37:22 ఉత్తర దక్షిణ రాజ్యాలు సమైక్యమవుతాయనే ప్రవచనం. వారిక మీదట ఎన్నటికినీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక్క రాజునే నియమిస్తాను. ఇశ్రాయేలు సమైక్య జాతిగా ఉండాలని వారి చిరకాల వాంఛితం. సొలొమోను కాలం నుంచి ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా చీలిపోయింది. విడిపోయినా తామంతా ఒకటే అనే భావన వారిలో మెదలుతూనే ఉంది. అయితే వారిని సమైక్యపరుస్తానని, వారిని లోకం నలుమూలల నుంచి సమకూరుస్తానని ప్రభువు తన వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తూనే ఉన్నాడు. సరే, ఇప్పుడు యెహెజ్కేలు 41:2 నూతన ఆలయ దర్శనం కనిపిస్తోంది. ఆ ఆలయం వాకిలి వెడల్పు 10 మూరలు, తలుపు ఇరుప్రక్కల 5.5 మూరలు, దాని నిడివి కొలువగా 40 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. శ్రోతలు, యెహెజ్కేలు దర్శనంలోని దేవాలయ వర్ణన ఎంతో ఆకర్షణీయమైనది. పరిశుద్ధ స్థలానికి మెట్లు పైకి పైకి మనల్ని తీసుకుపోతాయి. దేవుని సన్నిధిలోకి మనం పైకి పైకి వెళ్లే కొద్దీ మార్గం ఇరుకైపోతుంది. ఇప్పుడు యెహెజ్కేలు 43:4 వినండి. తూర్పు తట్టు చూచే గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించింది. శ్రోతలు, సరిగా 19 సంవత్సరాల క్రిందట యెహోవా మహిమ మందిరము నుండి వెడలిపోవటం ప్రవక్త చూచాడు. ఇప్పుడు ఆ మహిమ మందిరంలోకి తిరిగి వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా యెరూషలేము, అందలి దేవాలయము శిథిలావస్థలో ఉన్నాయి. అంతా దుమ్ము, ధూళి, రాళ్ళు, రప్పలు. బబులోను వచ్చి అంతా నాశనం చేసి విడిచింది. అయితే యెహెజ్కేలు దర్శనంలో కొత్త మందిరాన్ని చూస్తున్నాడు. దేవుని ప్రజలు మారి కొత్తవారైతే వారికి కొత్త ఆలయం వచ్చినట్లే.
దేవుడు వారితో వారిలో నివాసం చేస్తాడు. యెహెజ్కేలు 45:10 తూకాలు కొలతలు సరిగా లేకపోతే అమాయకులైన ప్రజలు మోసపోతారు. దేవుడంటున్నాడు, ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడి ఒక్కటే తూము మీరు ఉంచుకోవాలి. వ్యాపారంలో వాణిజ్యంలో నీతి యథార్థత పాటించాలి. ప్రజలను మోసగించే వ్యాపారాన్ని, విశేషించి మత వ్యాపారాన్ని దేవుడు సుతరాము ఒప్పుకోడు. ఆ రోజుల్లో యూదారాజ్యంలో వర్తకంలో మోసం జరగటం పరిపాటి. ఇక ముగింపులో యెహెజ్కేలు 47:12 నదిని మరోసారి దర్శిద్దాము. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చే సకల జాతి వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికి, వాటి ఆకులు ఔషధానికి వినియోగపడతాయి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.